హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే నేను మీకు చెప్పాను కదా ముందే, ఇలా థంబ్నెయిల్ అనేది మనం ఎలా అప్లోడ్ చేసుకోవాలి ఏంటో చూపెడతాను. ఫోన్లో ఈ ఫోన్లో చేసుకున్నది మనం సిస్టంలో కూడా సేమ్ యాప్ సిస్టంలో కూడా సిస్టమ్ ఉన్నవాళ్ళు సిస్టంలో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, అంటే మీన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనండి, అంటే సిస్టంలో కూడా సేమ్ యాప్ మనకి అవైలబుల్గా ఉందండి. కాకపోతే 30 డేస్ ఫ్రీ ట్రయలే ఉంటుంది. మనకి ఫోన్లో అయితే ఇంకా అన్లిమిటెడ్ అనమాట. కాకపోతే కొన్ని కొన్ని అయితే డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు నేను వచ్చేదైతే సి అని ఉంది కదండి, అది క్యాన్వా యాప్. సో ఇది దీంట్లో మనం థంబ్నెయిల్స్ చాలా రకాల మాడ్యూల్స్ అయితే ఉన్నాయండి. మన సిచ్యువేషన్ బట్టి, మనం పెట్టే వీడియోని బట్టి చాలా డిఫరెంట్గా బ్లాగ్స్ కానివ్వండి, లేదు పర్టికులర్గా ఒక టాపిక్ గురించి చెప్పాలనుకున్నప్పుడు, లేదంటే పర్టికులర్ సిచ్యువేషన్ వైజ్ ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు ఇలా డిఫరెంట్ మోడ్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు టెంప్లెట్స్లో. టెంప్లెట్స్ అనేవి ఇలా చాలా రకాలు ఉంటాయండి. దీంట్లో ఎడిట్ అని ఉంది కదా, EDIT ఎడిట్ అని, దాన్ని ప్రెస్ చేయండి. ఒకటి సెలెక్ట్ చేశాను, దాంట్లో ఎడిట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే మనకి దాంట్లో నెక్స్ట్ ఇంకో ఇంటర్ఫేస్ చేంజ్ అవుతుంది కొంచెం. సో ఆ ఇంటర్ఫేస్లో ఏంటంటే, మనకి ఇంటర్ఫేస్ చేంజ్ అయినప్పుడు దాంట్లో మనం ఒక పిక్చర్ మీద ఇలా డబుల్ క్లిక్ చేస్తే మనకి మన ఫోన్లో ఉన్న గ్యాలరీలోని పిక్చర్స్ అన్నీ కూడా మనకి కనపడతాయన్నమాట. సో మనం ఇప్పుడు సపోజ్ వ్లాగ్స్ అనుకోండి, వ్లాగ్స్ అంటే మనం డైలీ రొటీన్ తీసిన వీడియోస్ పిక్స్, అంటే వీడియోస్ కాదు ఓన్లీ పిక్సే పెట్టుకుంటాం కదా థంబ్నెయిల్స్లో, అలా పిక్స్ అనేవి యాడ్ చేసుకోవడం. దానికి కావాలంటే మనము దానికి షేడ్స్ ఇవ్వచ్చు, ఇంకా లేదంటే మనకి బ్యాక్గ్రౌండ్ మనకి కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు, ఇంకా దాంట్లో ఇమేజ్ సైజ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ 4-5 పిక్చర్స్ మనం యాడ్ చేసుకోవడానికి దీంట్లో అయితే ఉందండి. సో మనకి ఈ 4 అవసరం లేదనుకుంటే లేదు, కొన్ని తీసి మనం డిలీట్ చేసేయచ్చు. మనకి పర్టికులర్గా ఒక 1-2 పిక్చర్స్ యాడ్ చేయాలనుకుంటే ఆ రెండింటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, మిగిలిన 2 డిలీట్ చేసేయచ్చు. డ్రాగ్ చేసేస్తే కిందకి ఆటోమేటిక్గా రీసైకిల్ బిన్ కనపడుతుంది, దాంట్లో చేసేస్తే మనకి అది పోతుంది అనమాట. ఉన్న 2 పిక్చర్స్ని మనం ఇలా డ్రాగ్ చేసేస్తే ఫింగర్స్తో ఈజీగా చేంజ్ చేసేసుకోవచ్చు. ఫిల్టర్స్ ఉంటాయండి దీంట్లో మనకి, అంటే ఆ పిక్చర్ మనకి అంటే బ్లాక్ అండ్ వైట్ డల్ ఎఫెక్ట్, ఇలాగ షేడ్స్, ఇలా రకరకాల ఇమేజెస్, అంటే మీన్స్ రకరకాల మాడ్యూల్స్లో రకరకాల సైజెస్ కనపడతా ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇట్లా మనం ఇంతేకాదు ఇంకా దీంట్లో మనకి కలర్స్, ఇంకా ఇమేజెస్, మనకి ఫాంట్స్ ఉంటాయి, రకరకాల ఫాంట్స్ ఉంటుంటాయి. మనకి టైటిల్స్ అంటే ఇప్పుడు థంబ్నెయిల్కి కింద ఇచ్చే టైటిల్ కాకుండా పైన పెడతా ఉంటారు కదా, థంబ్నెయిల్ పైన రాస్తారు కదా డైలాగ్స్, అవి కొన్ని మనకి అంటే క్యాచీగా ఉండేవి ఏవైనా ఇప్పుడు అలాంటివి రాయడానికి కూడా మనకి దీంట్లో కింద ప్లస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాంట్లో అది ప్రెస్ చేస్తే మనకి టెక్స్ట్ ఇమేజెస్ అనే కొన్ని రకాలు కనపడతాయి, వాటిల్లో మనం టెక్స్ట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇప్పుడైతే ఫిల్టర్సే నుంచి పెడుతున్నాను, చాలా రకాలు ఉన్నాయి, మనం ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా 4 పిక్చర్స్ అయితే నేను సెలెక్ట్ చేశాను, జ్యువెలరీది చూడండి. ఇట్లా రకరకాలు మనం ఈజీగా మనకి టాపిక్ రిలేటెడ్గా పిక్చర్స్ అనేవి యాడ్ చేసేసుకుంటూ దానికి రిలేటెడ్గా పైన టెక్స్ట్ అనేది మనం కింద నుండి సెపరేట్గా సెలెక్ట్ చేసుకొని మనం పర్టికులర్గా ఇవ్వచ్చు, లేదంటే పైన ఉన్నదాన్ని యూస్ చేసుకొని దాంట్లోనే డబుల్ క్లిక్ చేస్తే మనకి మన కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. తెలుగు కావాలంటే తెలుగు ఇచ్చుకోవచ్చు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ కూడా ఇవ్వచ్చు అండి. ఈ తెలుగు కీబోర్డ్ అనేది మనకి ఫోన్లో చాలా ఈజీగా వచ్చేస్తుంది, అంటే ఈ మధ్య వచ్చే అన్ని స్మార్ట్ ఫోన్స్లో కూడా ఈ మన ఇండిక్ కీబోర్డ్ అనేది ఆటోమేటిక్గా ఫోన్లోనే ఒక ఫోల్డర్ అనేది వచ్చేస్తుంది, ఒక ఆప్షన్. సో మనం దాన్ని జస్ట్ క్లిక్ చేసి ఓపెన్ చేసి ఓకే అంటే అది ఆటోమేటిక్గా మనకి కీబోర్డ్లో కనపడిపోతుంది. లేదనుకోండి మనం మామూలుగా ప్లేస్టోర్లోకి వెళ్ళి దాంట్లో తెలుగు కీబోర్డ్ అంటే ఓన్లీ తెలుగు కీబోర్డే వస్తుంది, అప్పుడు అలా చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ కాన్ ఉంది కదా, అక్కడ ప్రెస్ చేస్తే మనకి తెలుగులో రాయడం ఎలాగా అనేది, అంటే మనం ఇంగ్లీష్లో స్పెల్లింగ్ టైప్ చేస్తూ ఉంటే తెలుగులో పడుతూ ఉంటుంది అంతే. లేదు పక్కనే ఏబీసీ అని ఉంది కదండి, ఆ ఏబీసీ అనేది ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇంగ్లీష్, అలా తెలుగు ఇంగ్లీష్ మిక్స్ కూడా మనం టైటిల్స్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంకా ఇంతేనండి, ఇదైతే మనకి మంచి ఒక అంటే థంబ్నెయిల్స్ అనేది అట్రాక్టివ్గా మనకి మంచిగా ఈజీగా అనేది చేసుకోవడం అయితే దీంట్లో అయితే ఈజీ అండి. ఇప్పుడైతే మనకి చాలా యాప్స్ అయితే వచ్చేసే థంబ్నెయిల్ మేకర్స్ మనకి ప్లేస్టోర్లో చూస్తే ఇదనే కాదు, కాకపోతే ఇది 1 ఆఫ్ ద బెస్ట్ థంబ్నెయిల్ మేకర్ అని నేను చెప్తున్నాను. మనకి ఈజీగా అంటే పిక్చర్స్ ఈజీగా యాడ్ చేయొచ్చు, టెక్స్ట్ అనేది ఈజీగా ఇచ్చుకోవచ్చు,
మనకి ఫాంట్ సైజెస్ కానివ్వండి, లేదంటే ఒకటి చేశారనుకోండి ఆటోమేటిక్గా మిగిలినవి కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఎంతో ఈజీగా ఎంతో సాఫీగా చేసేసుకోవచ్చు అండి. కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. పక్కన వైట్ కలర్ కనపడుతుంది కదా, నెంబర్ కనపడుతుంది చూడండి కింద, అది వచ్చేసి మన ఫాంట్ సైజు. ఈ రైట్ సైడ్లో ఉన్నదేమో మనకి కలర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఇంకా కీబోర్డ్లో నేను ఒక టైటిల్ ఇద్దామని ట్రై చేస్తున్నాను, కొంచెం ఏదో ఒకటి రఫ్గా ఇచ్చేస్తున్నాను, పర్టికులర్గా ఏం పట్టి పెట్టి ఇవ్వట్లేదు నేను. ఓకేనండి, ఇలాగా లెఫ్ట్ సైడ్లో వచ్చేసేమో మనకి ఫాంట్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ రైటింగ్ అంతా ఉందండి. ఇలా రకరకాలు ఇంకా మనకి ఎలా నచ్చితే అలా. ఒకసారి మీరు ఒక థంబ్నైల్ కనుక రఫ్గా ట్రై చేస్తే, మీరు ఒకటి రెండు ట్రై చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఫీచర్స్ అనేవి ఎలా అప్లై చేయొచ్చు ఏంటి అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇదేం పెద్ద ఇంత నేర్చుకోలేనంత కష్టం కాదు, అంత పెద్ద పని కూడా కాదు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఫాంట్ సైజు బిగ్ చేసుకోవడము లేదంటే స్మాల్ చేసుకోవడము ఎట్లా ఏంటి ఇవన్నీ కూడా మనకు అవసరం లేని రీసైకిల్ బిన్ అనేది దాని మీద డ్రాగ్ చేస్తే మనకి రీసైకిల్ బిన్ వచ్చేస్తుంది, డిలీట్ చేసేసుకోవచ్చు. లేదంటే మనకి ఏదన్నా కొత్తగా వేరే డిఫరెంట్ ఫాంట్ అంటే చెప్పాను కదా, లెఫ్ట్ సైడ్లో ఫాంట్స్ ఉన్నాయి అవి ఇవి సెలెక్ట్ చేసుకోవడం, లేదంటే రైట్ సైడ్లో కలర్స్ ఉన్నాయి ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవడం, ఇట్లా రకరకాలుగా మనకి కావలసినట్టుగా మనం థంబ్నైల్ని తయారు చేసుకోవచ్చు అండి ఫోన్లో. ఇట్లా అయిందాన్ని మనకి నార్మల్గా గ్యాలరీలో సేవ్ అయిపోతుంది, క్యాన్వాలో కూడా సేవ్ అవుతుంది. మనకి దీనికి పైన ఒక కొన్ని ఆప్షన్స్ ఇస్తాడండి. ఇది మొత్తం మనం తయారు చేసేసాక థంబ్నైల్ అనేది అంటే ఈ ఫాంట్స్ కలర్స్ చేంజెస్ మొత్తం రెడీ అయిపోయింది పిక్చర్ అని అనుకున్నప్పుడు మనకి పైన ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ లేకపోతే డౌన్లోడ్ ఆప్షన్ అని ఇట్లా అంటే మనము ఇక్కడైతే 2-3 పేజెస్ వరకు చేసుకోవచ్చు, కానీ మనకి 1 పేజ్ అయితే సరిపోతుంది. అసలు థంబ్నైల్ అంటే మనకు అంతకన్నా ఎక్కువ ఉండదు, చూస్తున్నారు కదా. ఇట్లానే మనకు పైకి కిందకి డ్రాగ్ చేసుకోవడము అంటే మనం ఓన్గా కస్టమైజ్ కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని అర్థమవుతుంది కదా మీకు, చూస్తున్నారు కదా. ఇట్లానే ఇక పైన రైట్ సైడ్లో బ్లూ కలర్లో యారో మార్క్ ఉంది చూడండి పైన, ఆ యారో మార్క్ని ప్రెస్ చేస్తే మనకి ఇది ఫోన్లో అప్లోడ్ అవుతుందన్నమాట. అంటే మనకి ఎక్స్పోర్టింగ్ అని వస్తుంది, అప్లోడ్ అయిపోద్ది. 100% అప్లోడ్ అయిపోయాక మనకి సేవ్ ఇమేజ్ అని వస్తుంది అనమాట. ఇక్కడ నేను అంటే ఇప్పుడు ఆ ఫాంట్ తీసేసాను టోటల్గా, మనకి ఇక్కడ డిఫరెంట్గా సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ ఫాంట్ అనేది ఏంటంటే ఇక్కడ చూడండి కింద ప్లస్ గుర్తు ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చేస్తాయి, ఇమోజెస్ అని, నెక్స్ట్ టెక్స్ట్ అని, ఇలా టెక్స్ట్ చెప్పాను కదా. ఇట్లా మనకి ఓన్గా మనం ఏదన్నా కూడా అక్కడ ఉన్నది కాకుండా పర్టికులర్గా ఆ పిక్చర్లో ఉన్న ఫాంట్ కాకుండా మనకి డిఫరెంట్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు వద్దకపోతే అట్లా రీసైకిల్ బిన్లోకి డ్రాగ్ చేసేసుకుంటే అది పోతుంది. మళ్ళీ లేదా మనకు కావాలనుకుంటే మళ్ళీ ఇంకొకటి నెక్స్ట్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. మనకి ఏది అట్రాక్టివ్గా ఏది అందంగా మనకి కనపడుతుందో, ఏది అట్రాక్టివ్గా మీన్స్ ఏది బాగుంటుంది, ఎవరికి ఏది నచ్చితే అది, మన టైటిల్కి ఎలా ఇస్తే బాగుంటుంది, మన థంబ్నైల్కి ఎలా సెట్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే అట్లా మనం సెట్ చేసేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా ఇట్లా కలర్స్ కానివ్వండి అన్నీ. ఇంకా ఒకసారి మీరు ఒకటి రెండు చేసి చూస్తే మీకు ఆటోమేటిక్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఈ థంబ్నైల్ మేకింగ్ అనేది. ఇట్లా చేశాక ఒక్కోసారి ఇది అంటే కొన్ని మనం ఎక్కువ పిక్చర్స్ కానీ ఇది పర్చేస్ చేసుకోమని అడుగుతుందండి, మనకు అవసరం లేదు, దాంట్లో ఉన్నాయి సరిపోతాయి, అది క్లోజ్ చేసేస్తే మళ్ళీ నార్మల్గా మన దాంట్లో అలా అడుగుతూ ఉంటుంది మధ్య మధ్యలో, మనకు అవసరం లేదు. అంటే కొన్నిటికి కాపీ అవ్వవు, సో అవి వదిలేసి మనకు మిగిలినవి యూజ్ చేసుకోవడమే. ఇట్లా ప్రెస్ చేస్తే మనకి ఒకటే కలర్లో డార్క్ థిక్ లైట్ అలా రెయిన్బో కలర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనపడతాయి అన్నమాట. మనకి లేదనుకోండి ఇది ఒక్కొక్కసారి బిలో 2 MB వస్తుంది, ఒక్కోసారి మాత్రం మనకి PNG ఫార్మాట్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట, 2 MB కన్నా ఎక్కువ వస్తుంది. అంటే 2 MB కన్నా ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనకి ఇవన్నీ చేసుకోలేము, అప్లోడ్ ఇవన్నీ చేంజ్ చేసుకోలేము, పెయింట్లోకి వెళ్ళలేము, ఇవన్నీ చేసుకోలేము అనుకున్నప్పుడు ఏం చేసుకోవాలంటే జస్ట్ దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నాం అనుకోండి, అట్లా అందంగా మనం క్రియేట్ చేసేసుకొని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, అంటే 3 ఫింగర్స్తో ఇలా స్క్రీన్ మీద ఇలా జస్ట్ డ్రాగ్ చేసామనుకోండి మన 3 ఫింగర్స్తో అది స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది. అంతేనండి, అందరికీ తెలుసు కదా ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉన్న అందరికీ కూడా స్క్రీన్ షాట్స్ అనేవి ఎలా తీయాలో అందరికీ తెలుస్తుంది కాబట్టి ఇంకా నేను సెపరేట్గా ఏం చెప్పక్కర్లేదు. ఇంకా ఇకపోతే మనం ముందుగా అంటే చేసుకున్న పిక్చర్కి మనకి చూడండి సేవ్ అయింది ఇమేజ్ అయితే సేవ్ యాజ్ ఇమేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది దీనికి ముందు ఏం చేయాలంటే పైన మనకి రైట్ సైడ్లో ఒక యారో బటన్ బ్లూ కలర్లో హైలైట్ అయి కనపడుతుంది, దాన్ని ప్రెస్ చేస్తే మనకి ఇలా వస్తుంది అన్నమాట. ఈ సేవ్ యాజ్ అనే
సేవ్ యాజ్ ఇమేజ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి అది సేవ్ అయిపోతుంది, సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వస్తుంది. ఆ తర్వాత మనం దాన్ని ఎక్కడకన్నా అంటే వేరే ఈమెయిల్స్కి కానీ వాట్సాప్ కానీ ఎక్కడికన్నా షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు. లేదనుకుంటే నార్మల్గా మనకి పైన కనపడుతున్న బార్లోనే లెఫ్ట్ సైడ్ స్లీపింగ్ యారో ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మనకి నార్మల్గా మన డిజైన్స్ అనేవి ఎక్కడ ఉంటాయో దాంట్లో చేసుకున్న డిజైన్స్ అక్కడ సేవ్ అయిపోతుంది. ఓకేనండి, ఇంతేనండి. ఎంతో ఈజీగా మనకి ఫోన్లో అయితే ఇలా చేసేసుకోవచ్చు మన టెంప్లేట్స్ని, అంటే మీన్స్ థంబ్నెయిల్ని ఇలా చేసేసుకోవచ్చు. లేదు అనుకోండి, మనకి ఇలా డిజైన్ అంతా రెడీ అయిపోయాక జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసేసుకున్నాం అనుకోండి, అంటే అది అలా కూడా గ్యాలరీలో సేవ్ అయిపోతుంది అన్నమాట. సో మనం అంటే దీన్ని మనం ఒక్కోసారి మనకి యూట్యూబ్ వీడియోస్కి ఏంటంటే 2 MB అబౌ ఉంటే ఇది యాక్సెప్ట్ చేయదండి పిక్చర్ అనేది సైజు. నెక్స్ట్ లేదంటే బిలో 2 MB ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. సో మనం ఏం చేయాలంటే అలాంటప్పుడు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది పెయింట్లోకి చేంజ్ చేసుకొని. లేదు ఇదంతా మనం చేయలేము ప్రాసెస్ అంతా అనుకుంటే మనం డిజైన్ అంతా రెడీ అయిపోయాక దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసేసుకోండి. స్క్రీన్ షాట్ తీసేసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుంటాం కదా, ఆ స్క్రీన్ షాట్ ఆటోమేటిక్గా గ్యాలరీలో సేవ్ అవుతుంది. సో అక్కడ నుండి మనం ఈ థంబ్నెయిల్ని మనం దీంట్లోకి ఫోటోని కాబట్టి ఇది యూట్యూబ్ వీడియోస్కి మనం ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇంతేనండి. ఎంతో ఈజీగా మనం ఫోన్లో అయితే ఇలా చేసేసుకోవచ్చు అండి. ఇంకా సిస్టంలోకి వస్తే మనం సిస్టంలో కూడా సేమ్ క్యాన్వా యాప్ని అప్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది మనకి 30 డేస్ ఫ్రీ ట్రయల్ అనేది ఉంటుంది. ఈ ఫ్రీ ట్రయల్ అయిపోయాక అది మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ మనం చేసుకుంటే మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ మనం ఒక 30 డేస్ మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే బై చేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి ఏం కనపడుతుంది అంటే ఇప్పుడు మనం నేను ఒక పిక్చర్ని అయితే సిస్టంలోకి అప్లోడ్ చేసుకున్నాను. దాంట్లో చేసుకున్నాక దాంట్లో మనకి రైట్ క్లిక్ చేసి ఆ పిక్చర్ని ఎడిట్ చేస్తే పెయింట్లో కన్వర్ట్ అవుతుంది. ఇలా పెయింట్లో కన్వర్ట్ అయిన దాన్ని ఇట్లా సైజ్ అనేది ఆటోమేటిక్గా సేవ్ యాజ్ అన్నప్పుడు ఫైల్లో సేవ్ యాజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇమేజ్ కొన్ని ఫార్మాట్స్ చూపెడుతుంది. దాంట్లో మనం జేపీజీ ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకున్నాక అది ఆటోమేటిక్గా దాంట్లో సేవ్ అవుతుంది. మనకి ఆల్రెడీ ఉన్న పాత ఇమేజ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకో కొత్త ఇమేజ్ అనేది తక్కువ ఫార్మాట్తో ఇంకోటి సేవ్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఓకే, మనకి కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా మనం ఇలా టెంప్లెట్స్ని మీన్స్ అంటే థంబ్నెయిల్స్ని ఇలా ఎంతో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇదొకటే కాదండి, చాలా ఇప్పుడైతే చాలా చాలా వచ్చేసాయి, మనం దేంట్లో ఉన్న చేసుకోవచ్చు థంబ్నెయిల్స్ మేకింగ్ అనేది. ఓకేనండి, మీకు అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో